అసలు నాకు తెలియక అడుగుతాను, ప్రపంచంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ గవర్నమెంట్ పరిశీలించకుండా ఏమైనా చేస్తారా అధ్యక్ష? అది చెప్పండి మీరు. గవర్నమెంట్ పరిశీలించకుండా ఏమైనా చేస్తారా? పరిశీలించిన తర్వాత చేస్తారు, లీగల్గా ఎగ్జామిన్ చేస్తారు. అన్ని ఆస్పెక్ట్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏం చేయాలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకొకటి, మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఆయన రాయలేదు అధ్యక్ష, నేనే రాశాను, నా ఆధ్వర్యంలో రాశాం మేనిఫెస్టో. అంచేత దానిలో ఏమున్నాయో సారాంశం తెలుసు. అంచేత ప్రతిదీ కూడా లీగల్గా పరిశీలిస్తాం. అందుకని దగ్గర నుంచి స్పష్టంగా చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మేము పరిశీలిస్తా ఉన్నాం. అందుకనే గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. క్యాబినెట్ సబ్ కమిటీ నేనే ఉన్నాం, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఇంకొక ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు సార్. మేము డీటెయిల్గా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఈ లోపల వచ్చినటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చింది అధ్యక్ష జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ని కూడా పరిశీలిస్తున్నాం. దాంట్లో ఏమంటారంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు కూడా ఈ రాజ్యాంగ ప్రకారంగా జరగాలి తప్ప ఇటువంటి కాంట్రాక్ట్ బేసిస్ మీద లేకపోతే ఎట్లాగో జరగ రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగడానికి వీర్లేదు అనేటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చెప్పింది మీరు కాదంటారా? లేకపోతే మీకంటే కోర్టులు లెక్కలేకపోవచ్చు. మా కోర్టులు అంటే లెక్కలున్నాయి అధ్యక్ష, కోర్టులు మేము పరిధిలోకి తీసుకుంటాం. అంచేత కోర్టు పరిధిలో తీసుకుని మేము కోర్టులు ఎగ్జామిన్ చేస్తున్నాం. అంచేత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పరిశీలించిన తర్వాత మాకు ఏ విధమైనటువంటి 1% అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అధ్యక్ష. ఓకే, మిస్టర్ యాడ్ చేస్తారా? అచ్చా,